దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా తెలుగు మీడియా ప్రపంచంలో విభిన్న రీతిలో సాగేందుకు సిద్ధమైంది ధర్మపీఠం. ఈ ధర్మపీఠంలో విచారణకు హాజరయ్యారు ప్రముఖ మహిళా న్యాయవాది, మహిళా చట్టాలపై పోరాటం సాగించే న్యాయవాది, బీసీ పిఎన్డిటి యాక్ట్ కమిషన్ సభ్యురాలు పద్మవల్లి. న్యాయాధిపతి హోదాలో అడుగుపెట్టారు సీనియర్ పాత్రికేయులు, పాత్రికేయ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన పాత్రికేయ ప్రముఖులు, ప్రజాశక్తి పత్రికా బ్యూరో చీఫ్ శర్మ. ప్రజల తరపున న్యాయవాదిగా విచారణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు న్యూస్ ఇండియా టీవీ చీఫ్ ఎడిటర్ అలీఖాన్. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు. సత్యం బాబు విషయంలో మీ అభిప్రాయం మార్చుకుంటారా? అవినీతి జరగాలని మీలాంటి న్యాయవాదులే కాపాడుతున్నారు కదండి. సత్ప్రవర్తన కోసం జైలుకు పోయిన వ్యక్తి హ్యాబిచువల్ ఎఫెండర్ ఎలా అవుతాడు అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? లాయర్లా, జడ్జిలా, పోలీసులా?